ఉత్తరాంధ్రలోని ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి గౌరీ పరమేశ్వరుల జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గౌరీ పరమేశ్వర ఆలయంను పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సినీ జబర్దస్త్ ఆర్టిస్టులు పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. జై గౌరీ మాతా. నమస్కారం. సుజాత కొత్త ఆర్టిస్ట్ అయినా సరే మీ అందరి అభిమానంతో నన్ను ప్రోత్సహించినందుకు అందరికి ధన్యవాదాలు. మీ అనకాపల్లిలో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. మా అందరిని ఆశీర్వదిస్తారనేసి ఇంకా మంచి మంచిగా మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తారనేసి నమ్ముతున్నాము. సూపర్. నా మనసు ఉండే ఆత్మీయులు అనకాపల్లికి అంటే ఒక గొప్ప పేరు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం ఆజించే మనుషులు కాదు. ఇక్కడ ఎదుటివాడు బాగుపడాలనుకుంటే మేము ఉన్నామని చెప్పుకునే మనస్తత్వం కలిగిన మనుషులు. అనకాపల్లికి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రదేశంలో పుట్టిన నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించడానికి, అందరితో మాట్లాడడానికి, అందరినీ తీర్చిరావడానికి నన్న క్లాస్మేట్ రాజేంద్ర గారు ఉన్నారు. ఆడికి నేను కాళ్ళు పట్టుకున్నా చేతి పట్టుకున్నా ఒకటే. అలాగే సురేంద్ర గారు అంటే మీ అందరం ఒకటే. అలాగే అప్పారావు గురించి ఆయన చెప్పక్కలేదు. ఆయన ఫ్యాన్, నాకు ఫ్యాన్ అందరూ అవ్వాలనుకుంటా కానీ ఆయన ఫ్యాన్ నేను. ఏమండి ఏమంటారండి, మీరు వస్తే మేము చేసుకుంటామండి అంటారు. అలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే డబ్బుల కోసం ఆజించే మనుషులు మనస్తత్వాలు ఎవరు అనకాపల్లి ఎవరు. ఈరోజు జబర్దస్తి టీము వచ్చిందంటే అది నౌకారమ్మ గారి ఆశీర్వాదం, అలాగే ఆ అమ్మగారి దయనిధులతో నాకు ఆ రాజేంద్ర ద్వారా లేకపోతే సురేంద్ర గారి ద్వారా అందరి ద్వారా కల్పించినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞునిగా ఉంటాను అనుకుంటున్నాను. మనం చాలా